బీజేపీ ఆధ్వర్యంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వల్లూరు జయప్రకాష్ నారాయణ్, సెనక్కాయల ఉమాశంకర్ తదితరులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాల వేసిన వాళ్లు అర్పించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని సందర్భంగా నేతలు తెలిపారు. అందరూ సంఘంలో సమాజంలో ఈక్వల్ గానే ఉండాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ ఫైట్ చేస్తూ ఉంటది. మహిళల్ని అభివృద్ధి చేయాలని, వాళ్ళకి ఉన్నత స్థానాలు కల్పించాలని, ఈక్వాలిటీ ఇవ్వాలని మన మోడీ గారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. కనుక అందరూ ఒకసారి ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మనం బీజేపీ గవర్నమెంట్ ని తెచ్చుకున్నట్లయితే పూలే గారి ఆశయాన్ని మనం సాధించుకోవచ్చని నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మహనీయుడు జ్యోతిరావు పూలే యొక్క 197వ జయంతి. 200 సంవత్సరాల క్రితమే జన్మించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో మహారాష్ట్రలో ఒక పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా పేదల కోసమే కాదు వెనుకబడినటువంటి వర్గాల పట్ల కూడా ఆ రోజు ఉన్నటువంటి వివక్షలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఏదైతే మహిళల పట్ల వివక్ష చూపిస్తూ ఉన్నారో అదేవిధంగా బలహీన వర్గాల పట్ల వివక్ష చూపిస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా శతాబ్దాల క్రితమే గళాన్ని విప్పినటువంటి మహానాయకుడు సంఘ సంస్కర్త అటువంటి జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలా. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు పేరుకు మాత్రమే మేము బీసీ సంఘాలకు కానీ వెనుకబడిన వర్గాలకు కానీ సేవ చేస్తున్నామని చెబుతూ కొన్ని కార్పొరేషన్లు కూడా పెడుతూ వారు చేసేటటువంటి బలహీన వర్గాల పట్ల వారు చేస్తున్నటువంటి అరాచకం మనందరం కూడా చూస్తూ ఉన్నాం.